ఓకే సార్, అసలు ఇసుక గురించి వస్తే గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్పేసి కొత్త పాలసీ తీసుకొచ్చారు 5 సెప్టెంబర్ నుంచి. అసలు ఎలా ఉంది సార్ ఆ కొత్త పాలసీ? ఇసుక కొత్త పాలసీ విధానం కొత్త సీసాలో పాత సారాలాగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇచ్చినటువంటి సందర్భంలో తెలుగు తమ్ముళ్ళు ఇసుకను దోచుకున్నారు. వాళ్ళు దోచుకున్నప్పటికీ సామాన్యులకు అందుబాటులో ఆ ధర నియంత్రణ చేయడంలో తెలుగుదేశం చంద్రబాబు సఫలమయ్యాడు. అదే విధానాన్ని కొత్త పాలసీ తీసుకొచ్చి విధానాన్ని ఆయన సెటన్ టైం పెట్టుకున్నప్పటికీ ఆ డేట్ నుంచి మేము ఫలానా తారీఖు నుంచి కొత్త పాలసీ తీసుకొస్తాము, ఇప్పుడు యథాతథంగా నడుస్తుంది అని చెప్పేసి ఆయన చెబితే బాగుండేది. పూర్తిగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పాలసీ పేరుతో ఇసుకని నిలుపుదల చేయడం మూలాన దాని మీద జీవించేటువంటి అనేక రంగాలు, అంటే ఐరన్ కానీ, టాపీ వాళ్ళు కానీ, కూలీ వాళ్ళు కానీ, ముఠా వాళ్ళు కానీ, ఇట్లా ఇటుకకు సంబంధించి, సిమెంట్కి సంబంధించి, అనేక రంగాలకు సంబంధించినటువంటి పెద్దోళ్ళు, చిన్న పెద్ద అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. దాని ప్రభావం దేశంలో ఒక పక్కన ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమయ్యి ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో రాష్ట్రంలో అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇసుక విధానం తీసుకోవటం మూలాన ఇంకా చాలా తిండికి కూడా జరగనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఓకే సార్, సార్ తాజాగా చూసుకుంటే సచివాలయ ఉద్యోగాలు తీసుకొచ్చారు 128,000, అయితే వాటి ఫలితాలు కూడా వచ్చినాయి, కానీ పేపర్ లీకేజ్ అయిందని చాలా ఆరోపణలు వస్తున్నాయి. అసలు మీ దీని పట్ల మీ అభిప్రాయం? పేపర్ లీకేజ్ అనేది చాలా ఓపెన్ విషయం. అది గతంలో ఏదన్నా ఒక సంఘటన జరిగితే సంబంధిత మంత్రులు రాజీనామా చేయటం ఇట్లాంటి సంఘటనలు ఉండేది. సాక్షాత్తు నంబర్2గా వ్యవహారం నడుపుతున్న విజయసాయిరెడ్డి గారే విశాఖ జిల్లా కార్యకర్తల సమావేశంలో, వైఎస్ఆర్ కార్యకర్తల సమావేశంలో మేము పూర్తిగా 95% పైనే వైసీపీ కార్యకర్తలకు మేము ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చాము, ఇక ముందు కూడా ఇస్తామని చెప్పారు. పేపర్ లీకేజీ ఆయన చెప్పేటువంటి మాటల్లో అంటే చదువుకునేటువంటి రాజకీయ సంబంధాలు లేనటువంటి సామాన్యులకు ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేవనేది, కేవలం వైఎస్ఆర్ కార్యకర్తలకే ఉద్యోగ అవకాశాలు అందుతాయనేది విజయసాయిరెడ్డి గారు స్పష్టం చేశారు. దీని మీద వాళ్ళు దానికి కట్టుబడే ఉంటారు, ఎందుకంటే పేపర్ లీకేజీ వాళ్ళు చాలా చిన్న విషయంగా తీసుకున్నారు. ఇది ముఖ్యమంత్రిగా 5 కోట్ల ప్రజలకి, నాయకుడిగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వివక్షతకు పాల్పడి తనకు ఎన్నికల్లో ఎవరైతే పనిచేశారో వాళ్ళకు అనుకూలంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది చాలా బాధాకరం. గతంలో ఈ విధమైన రాజకీయాలు, ఈ విధమైనటువంటి పరిస్థితులు లేవు. ఈ కొత్త విధానం తీసుకురావడం మూలాన ప్రజలు చదువుకున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు చాలా ఉద్యోగాలు దొరక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే సార్, స్థానికంగా 75% రిజర్వేషన్ కల్పిస్తాము ఉన్న వాళ్ళకి అని అంటున్నారు కదా, అసలు ఎంతవరకు కల్పిస్తున్నారంటే? రిజర్వేషన్లు అయినా ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశంలో రోజు రోజుకి అడుగంటిపోయినాయి. ప్రైవేట్ రంగ సంస్థలే ఈ దేశంలో రాజకీయ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారు. ఆయన ఇస్తే రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది తప్ప దీనివల్ల ఉపాధి పొందే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చదువుకునే వాళ్ళకి ఏ విధమైన అవకాశం ఉండదు. రాజకీయ ఉపాధి పొందే వాళ్ళకి మాత్రం రాష్ట్ర మంత్రి కాదు వీటిలో కమిటీల్లో అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు అయితే ఉండవు. ఓకే సార్, సార్ రాష్ట్రం అంతటా గ్రామ వాలంటీర్లు అని చెప్పేసి 400,000 మందికి ఉద్యోగాలు కల్పించారు కదా, అసలు ఎలా ఉంది అసలు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ? స్థానిక సంస్థల పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అయితే ప్రజాప్రతినిధులు ఉన్నారు, సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్, వీళ్ళు నిర్వహించాల్సిన వీళ్ళకి పైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక రాజకీయ చట్ట ప్రకారం ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రత్యేకంగా తన సొంత కార్యకర్తల కోసం, విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పాడు, సొంత కార్యకర్తల కోసం
ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం తప్ప దీనివల్ల సామాన్యులకు జరిగేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం తప్ప. ఇటీవల నిన్న తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ వాలంటరీ ఒక అమ్మాయి విషయంలో అసభ్యకరంగా ప్రవర్తించడంతో రాజమండ్రి గోదావరిలో దూకి చనిపోయింది నిన్నే. ఇట్లాంటి పారదర్శకంగా లేనటువంటి వ్యక్తుల్ని, సరైన వ్యక్తిత్వం లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని కూడా వీళ్ళని నియమించుకోవడం వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి అనర్థాలు కూడా చోటు చేసుకున్నాయి. దీనివల్ల ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం నరేంద్ర మోడీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి ఉంది. ఇది కేవలం కార్యకర్తల కోసం గ్రామ వాలంటరీ నియమకాలు చేసుకున్నారు తప్ప 5 కోట్ల ప్రజలు చదువుకున్న విద్యార్థులకి అవకాశం లేదనేది మనకు అర్థమవుతుంది. ఓకే సార్. సార్, రీసెంట్గా చూసుకుంటే గోదావరి నదీ ప్రవాహంలో పాపికొండలలో మధ్య బోటు లాంచి ప్రమాదం గురైంది. అయితే అందులో 73 మంది ఉన్నారని చెప్పి అధికారులు అంటున్నారు. లేదు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారేమో 93 మంది ఉన్నారని అంటున్నారు. అసలు ఈ బోటు ప్రమాదం కారణానికి ఎవరు కారణం అని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వమే ప్రధానంగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. రాజమండ్రి పాపికొండలో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటనలో అది అందరూ బాధపడాల్సినటువంటి అంశం. టూరిజం డెవలప్మెంట్ పేరుతో జరుగుతున్నటువంటి అక్రమ వసూలు ప్రధానంగా పర్యటన శాఖ మంత్రి పాత్ర కూడా ఉంది. పోలీసులు చెకింగ్ చేసినప్పుడు వాళ్ళు బోటు వ్యవహారంలో నిలుపుదల చేసినప్పుడు సాక్షాత్తు మంత్రే దాన్ని వదలండి, పంపించండి అని చెప్పినటువంటి ఆరోపణలు కూడా హరీష్ కుమార్ గారు కూడా వ్యక్తం చేశాడు. సో దాని మీద కూడా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా విజయవాడలో కూడా ఇట్లాంటి సంఘటనే చంద్రబాబు గారు ప్రభుత్వంలో చోటు చేసుకుంది. అప్పుడు గగ్గోలు పెట్టినటువంటి వైసీపీ నాయకులు ఈ రోజున ఆ రకమైనటువంటి ఆలోచన ద్వారంతో వాళ్ళు లేరు. కారణం ఏంటంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోజున దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి పార్లమెంట్లో చట్టం జరిగింది. ఆ చట్టాన్ని మీ ప్రాంతాల్లో, మీ రాష్ట్రాల్లో మీకు అనుకూలంగా ఉంచితే ఉంచుకోండి, లేకపోతే తీసేసుకోండి అని చెప్పడం జరిగింది. మేము చేసిన చట్టాన్ని అమలు చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదని చెప్పి. సో దాన్ని బీజేపీ రాష్ట్రాల్లో కూడా అమలు చేయట్లేదు. మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి, సరైన రోడ్లు లేవు, ఇవన్నీ కూడా చూసి ఈ చట్టాన్ని అమలు చేస్తే బాగుంటుంది. అలాగే పాపికొండలు లేదా కృష్ణా బ్యారేజీ ఏదైతే మనకు ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో సార్, గతంలో కంపల్సరీగా వాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ముందడుగు వేస్తే రాబోయే కాలంలో ఇలాంటి ప్రమాదాలు జరగకోకుండా ఉండే అవకాశం ఉంది. పెద్ద పెద్ద సముద్రాల్లోనే సేఫ్ జాకెట్ల వల్ల పడవలు మునిగిపోయినప్పటికీ పెద్ద పెద్ద సముద్రాల్లోనే బతికినటువంటి సందర్భాలు ఉన్నాయి. గోదావరి పెద్ద విషయం కాదు. దీన్ని ఖచ్చితంగా పడవల అనుమతి ప్రయాణికులకు ఇచ్చేటువంటి సందర్భంలో సేఫ్ జాకెట్లని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఎవరైనా సరే ప్రభుత్వం ఇక ముందు చర్యలు తీసుకుంటే ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. సార్, గత ప్రభుత్వ హయాంలో ఇలాగే కృష్ణా నదిలో బోటు మునిగిపోతే చంద్రబాబు నాయుడు గారు సర్కారీ హత్యలు చేయించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు. అప్పుడు 10 లక్షలు ప్రకటిస్తే లేదు 25 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. పైగా రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు ఇచ్చారు కదా, ఆయన కూడా రాజీనామా చేస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడం తిప్పను అనే స్లోగన్తో ప్రజల్లో బాగా నమ్మకాన్ని కలిగించాడు. ఆయన మాట తప్పుతాడు, మడమా తిప్పుతాడు. ఆయన చెప్పినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా తాను ఈ ఎన్నికల్లో గెలవటం కోసం చేసినటువంటి ఆరోపణలు అనేది మొన్న పాపికొండలో జరిగిన సంఘటనతో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇలాంటి డిమాండ్లు కృష్ణా బ్యారేజీలో జరిగినటువంటి సంఘటన మీద మాట్లాడినప్పుడు చిత్తశుద్ధితో అదే విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనం చెప్పాల్సిన పని లేదు. జరిగినటువంటి నష్టానికి బాధిత కుటుంబాలకి ఆయన ప్రతిపక్ష నాయకుడికి ఏం మాట్లాడాడు అవన్నీ ఇక్కడ అమలు చేసేవాడు. ఆయన దాకా వస్తే ఒకటి, ఇంకోళ్ళ దగ్గరకు వస్తే ఇంకొకటి అన్నట్టు ఆయన పరిస్థితి ఉందనేది మనకు స్పష్టమవుతుంది.